that growth of investment, it needs one such step. So we are already right now, 80% of the MOUs are getting ready for conversion. We are trying to reach the window. Ensure that we cooperative society, producing and distributing high quality agricultural products. VENKATESH producers that are diversified portfolio products take VENKATESH processors high quality certified seed. VENKATESH Agri Business Private Limited, under the trade blazing. And the dedication that serves our nation's development. GODREJ AGROVET now brings the same challenge towards reducing our reliance on imported oil. ఈరోజు చింతలపూడి మండలం ఏలూరు జిల్లాలో గోద్రేజ్ అగ్రవెట్ కంపెనీ తరపులో పామ్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీద ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ ప్లాంట్ అన్నది 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గత 9 నెలల లోపల ఇక్కడ ఎక్స్పాన్షన్ అన్నది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ వల్ల దాదాపు 120 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరియు 8000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ ప్లాంట్ వల్ల 17000 మంది రైతులు ఈ చుట్టుపక్కల గ్రామాలు మరియు తెలంగాణ నుంచి కూడా వచ్చే రా మెటీరియల్ ఏది ఉన్నాయో క్రూడ్ ఆయిల్ దాని నుంచి రిఫైనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల మన ఆయిల్ పామ్ రైతులకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరియు సాల్వెంట్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ కూడా అది ఒక 200 మెట్రిక్ టన్ కెపాసిటీలో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి రెడీగా ఉన్నాయి. అక్కడ కూడా ఒక 60 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరియు 600 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. దాదాపు 250 కోట్లు నెక్స్ట్ 10 ఇయర్స్లో స్టేట్ గవర్నమెంట్కి దీని నుంచి రెవెన్యూ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1425 కోట్ల రూపాయలతోటి 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించడం అనేది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప మంచి పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వర్చువల్గా ఈ 4 కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, నాతో పాటు ఇంకా మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మన చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి చింతలపూడి మండలంలో గోద్రేజ్ అగ్రోవెట్ వారి తరపున
మరి మొన్న వైజాగ్లో జరిగిన సమ్మిట్లో వారు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మేము రిఫైనరీ పెడతామని చెప్పేసి దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే పర్మిషన్స్ అవన్నీ కావాలో మరి చాలా త్వరగా ఇవ్వటం జరిగింది. అవన్నీ బేస్ చేసుకొని 9 నెలల కాలంలో, అది చాలా అది గ్రేట్ ఇష్యూ అని చెప్పుకోవాలి, 9 నెలల కాలంలో ఒక ప్లాంట్ని ఆపరేషనల్ స్టేజ్కి తీసుకురావటం అంటే అది చాలా సంతోషించదగినటువంటి విషయం. దానికి నేను నిజంగా గోద్రేజ్ ఆగ్రోవెట్ వారిని అలాగే అధికారులను అందరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను, వారిని అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. అది ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాన్ని మరి త్వరలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు గతంలో ఇక్కడ మనకి చింతలపూడి నియోజకవర్గం మన దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ పామాయిల్ కల్టివేషన్ ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో పామాయిల్ గురించి మేము చెప్పడం జరిగింది. గతంలో 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి మరి ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు ఆయనతోటి మరి డిస్కస్ చేసి సార్కి చెప్పడం జరిగింది పామాయిల్ రైతుల యొక్క ఇబ్బందుల గురించి. ఆయన వెంటనే స్పందించి మరి తెలంగాణ రైతులకి అలాగే ఆంధ్ర రైతులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పోడ్చడం కోసం అప్పట్లో మరి ప్రభుత్వం ఏర్పడంగానే 82 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పామాయిల్ డెవలప్మెంట్ కోసం మరి ఎవరికైతే రైతులు మరి సీడ్లింగ్స్ కావాలో వాళ్ళందరికీ కూడా కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే కాకుండా మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా సీడ్లింగ్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మరి 500 మందికి ప్రత్యక్షంగాను అలాగే మరొక 6,000 మందికి పరోక్షంగాను ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉంది, వారికి ఉపాధి కలుగుతూ ఉంది. అలాగే ఈ కంపెనీ మీద బేస్ చేసుకుని 17,000 మంది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ 17,000 మంది రైతు కుటుంబాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ రైతుల్ని అలాగే మరి రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ అందుకోబోతున్నటువంటి యువతి యువకులను కూడా నేను అభినందిస్తాను. ఏం ఆయిల్ రేట్లు? ఆయిల్ రేట్లు అనేది అలా కాదు, మనకి నేను చెప్తాను పామాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దేశంలో ఇంకా అంత పెద్దగా ఎక్కువ లేదు. పామాయిల్ ఇప్పుడు కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మలేషియా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆర్బీడీ పామాయిల్ కానీ క్రూడ్ పామాయిల్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ రేట్స్ ఎలా ఉంటే దాని ప్రకారం ఇక్కడ రేట్స్ ఉంటాయి, అంతేగాని ఇక్కడ మనం ఇక్కడ లోకల్గా చేయడానికి ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే జిఎస్టీ ఉంది. జిఎస్టీలో రేట్స్ అనేది జిఎస్టీ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. మొత్తం అన్ని స్టేట్లు కలిసి కూర్చొని అన్ని స్టేట్ల ఆర్థిక మంత్రులు కూర్చొని రేట్లు నిర్ణయిస్తారు. సో జిఎస్టీ రేట్లు ఏ రకంగా ఉంటే ఆ రేట్ల ప్రకారం ఇస్తారు. దాని మీద వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుందో అది ప్లస్ జిఎస్టీ రేట్లు ఇవన్నీ కూడా వేస్తారు. దానికి మన రాష్ట్రానికి సంబంధం లేదని ఈ సందర్భంగా మీకు చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అపోహలు మీరు తొలగించాలి మీడియా వారు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏదో అలాగే పెట్రోల్ ప్రైస్ కూడా క్రూడ్ ఆయిల్ మనకి విదేశాల్లో ఎలా దొరుకుతుందో దాన్ని మన దేశంలోకి వచ్చిన తర్వాత దాని క్రాక్లింగ్ జరిగిన తర్వాత దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వేసిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కలుపుకొని రేట్ వస్తుంది. స్టేట్ ట్యాక్స్కి స్టేట్కి జిఎస్టీ విజయంలో స్టేట్ దగ్గర ఉన్నది రెండు అంశాలు, ఒకటి పెట్రోలు ఇంకోటి ఆల్కహాల్. ఈ రెండు కనుక మనం తగ్గిస్తే మరి స్టేట్కి వచ్చే ఆదాయం ఏంటి? ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, స్టేట్కి ఆదాయం ఉండాలి కదా. జిఎస్టీ విజయంలో ఏ స్టేట్కైనా కానీ, మన స్టేటే కాదు ఏ స్టేట్కైనా కానీ ఉన్నది వదిలిపెట్టింది రెండు అంశాలు. ఒకటి ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ పెట్రోలు, అలాగే ఆల్కహాల్ లిక్కర్, ఈ రెండు తప్ప ఇంకా స్టేట్స్ చేతుల్లో ఏం లేవు. సో ఈ పప్పు ఉప్పులు పెరగటం కానీ రైస్ పెరగడం ఏదైనా కానీ కేంద్రానికి సంబంధించిన విషయం అని ప్రజలందరూ కూడా గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నాను.